కాయిన్ తో నా లైఫ్ డిసైడ్ చేసుకో. ఈ హెడ్స్ పడ్డది అనుకో లక్షలు వస్తాయి, టెయిల్స్ పడ్డది అనుకో లైక్ సంఖ్య నాటిపోతుంది. అదే టెయిల్స్ పడితే నమ్మలేదు, టెయిల్స్ పడితే 20 లక్షలు వస్తాయి. ఎస్ తెలుసు దేవుడా తెలుసు, నాతో ఉన్నవాడు నాకు తెలుసు. ఎస్ 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 వీడి పేరు దుర్గా, బ్యాడ్లెట్ని కూడా నక్క కింద మార్చుకుందాం అనుకుంటాడు. అరే మా నాన్నమ్మకి హార్ట్ అటాక్ వచ్చిందంట్రా, అర్జెంట్గా హాస్పిటల్ తీసుకోవాలి. ఆడరాగా రేపు రమ్మన్రా, ఈరోజు బద్ధకంగా ఉంది, రేపు పొద్దున్న తీసుకెళ్దాం హాస్పిటల్కి. ఈయన పేరు సతీష్, బద్ధకంకి పెద్దన్నలు అంటాడు. అరే తమ్ముడు చెప్పాను కదరా 10th ఇంటర్ ఎగ్జామ్స్ ఉండవని, అయినా వెళ్ళినాం. అరే గూగుల్లో లేని ఇన్ఫర్మేషన్ కూడా నా దగ్గర ఉంటుందిరా. వీడి పేరు శంకర్, గూగుల్కి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా వీడిని అడుగుతుందని వీడి ఫీలింగ్. అరే మామా నేను నీ లైఫ్ సెట్ చేసే మ్యాటర్ కూడా చెప్తా. అవునా ఏంటో అది, ఎలాన్ మాస్క్ ఉన్నాడు కదా, ఆయన మాస్ పైకి రాకెట్ పంపిస్తున్నాడు, డ్రైవర్ కోసం చూస్తున్నాడు. నువ్వు ఓకే అంటే చెప్పు, నేను సెట్ చేస్తా. అవుటింగ్ అంటే నాకు ఎప్పటి నుంచో ఇష్టం మామా, కాకపోతే ఒకసారి ఇంట్లో అడిగి చెప్తాను. సరేరా మామ అర్జెంటుగా ఒక 1000 రూపాయలు పే చేయండి. 1000 రూపాయలా? అరే ఇంతకుముందుకే 10,000 తీసుకున్నావు, దానికి అతక్లేదు పత్రకలేదు, ఈసారి మళ్ళీ 1000 రూపాయలు అడుగుతున్నావు, ఇదైనా పక్కనేనా? అరే పక్క చేస్తారా మై. ఓకే మామ పంపిస్తాడు. వీడి పేరు మహేష్, ఇన్నోసెంట్లా కనిపిస్తున్నాడు కదా, అంత సీన్ లేదండి. రే ఎవడబ్బడో ఫేమస్ అవుతుండు, మనం కూడా ఫేమస్ అవ్వాలి, అయితే కాదు ఏదో ఒకటి చేయాలి మనం. యూట్యూబ్లో వీడియో చేద్దాం మామ. ఇదంతా కాదు, ఇప్పుడు కోవిడ్ సిచ్యుయేషన్, పోరవాళ్ళంతా ఇంట్లోనే ముసలి చదువుకుంటారు, వాళ్ళకి ఎట్లాగో స్కూల్ లేవు. మనం లెక్కల వీడియోలు తీద్దాం, యూట్యూబ్లో పోస్ట్ చేద్దాం, పోరలు యూట్యూబ్ చూస్తారు, లైకులు కొడతారు, సబ్స్క్రిప్షన్స్ వస్తాయి, మనకు కావాల్సిన పైసలు వస్తాయి. 5000 ఎంత? 5000 ఉన్న పొలం కడితే జరా కానీ 25 మామా. రే ఇవన్నీ కాదు, పోల్ చేద్దాం, పెద్దగా పని ఉండదు, వీడియోలు చేయడం, యూట్యూబ్లో అప్లోడ్ చేయడం, సింపుల్. అవునరా మామా, మన మేము చేసేది లేదు, ఒక్క రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం లేదు. నా ఫేస్బుక్ అకౌంట్లో 200 మంది ఉన్నారు, లైవ్లో చెందాలనుకున్నాం రా భయ్. అవునరా, ఒక్కొక్కడు 2000 ఇచ్చినా ఈజీగా 2 లక్షలు వస్తాయిరా. రే ఆ 2 లక్షలలో ఒక్కరికి ఒక్క రూపాయి ఇచ్చేలా చెప్తున్నాను. దుర్గా నా 3 ఫేస్బుక్ అకౌంట్స్ కలిపి 1500 మంది ఉన్నారు. అరే మామా నా 4 అకౌంట్లు కలిపి 2000 మంది ఉన్నారా. ఇప్పుడైనా ఏంజిల్ ప్రియ అకౌంట్ నుంచి విన్నారా? విన్నాం మామా. అవన్నీ నావే. అరే ఓకే ఇదంతా కాదు కానీ ఇప్పుడు వచ్చిన డబ్బులు అందరం కలిసి సేవ్ చేసి అప్పుడే వాడదాం, ఓకేనా? ఫేస్బుక్ లైవ్ స్టార్ట్ చేద్దాము. ఫేస్బుక్లలో మీ అన్న కానీ తమ్ముడు కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా వాళ్ళని బ్లాక్ చేసేసేయండి, లేదా అన్ఫ్రెండ్ చేయండి. స్టార్ట్ అయింది రోయ్. అరే ప్రోగ్రామ్ పేరు మాత్రం కొంచెం క్యాచీగా ఉండాలి, ఆలోచించండి. క్యాచీగా అంటే ఒకటి ఉంది మామ, సొమ్ము మీది సోకు మాది. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ మీతో మాట్లాడతాడట ఫ్రెండ్స్. మేమంతా కలిసి కేరళ వెళ్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. కేరళనా? ఏ నాకు అవదు, గోవాకు పోదాం. గోవా ఏంద్రా బాయ్, మసాలు అయినా ఏదైనా కొద్ది చేయకపోదాం. ఏమంటావు? ఏ అవేం వద్దురా బాయ్, చక్కగా గోవా పోదాం. అరే ఏడికి ఒక కాడికి రా బాయ్, ముందైతే పైసలు అయితే రానియండి. ఫ్రెండ్స్ మా ట్రిప్కి మేము పబ్లిక్ ఫండింగ్ చేస్తున్నాం, సో మీరు ఒక్కొక్కరు 2000 రూపీస్ ఇవ్వండి. నాకు తెలిసి మీరు ఇస్తారు, మీరు చాలా మంచి. రే మీ ఫోన్ నెంబర్ చెప్పరా? 9848032919 2000 గూగుల్ పే చేయండి. అరే మామ మరీ స్టార్ట్ అయిందిరా. అవునా? ఒక బాబుగారు 10 రూపాయలు. థ్యాంక్ యూ. 10 రూపాయల మినిమం రేట్ పెట్టినాం కదా. రిటర్న్ కొట్టాయి 10 రూపాయలు, ఇట్లా ఏ సీంటర్ కొడుకోలు, 10 రూపాయలు ఏంది తక్కువ. ఓకే 10 రూపీస్ రిటర్న్. అయ్యి పెద్ద గంట అయిందిరా, ఏమైనా డబ్బులు వచ్చినా లేదా? లేదురా, ఇందాక 10 రూపాయలన్నా వచ్చాయి, ఇదిగో వీడి వల్ల అది కూడా రిటర్న్ కొట్టాల్సి వచ్చింది. అరే నా వల్లే ప్రాబ్లం అయితే పోతారా బాయ్, చేసుకోండి. పైసలు వస్తే వీళ్ళు గోవా పోతారు, అయినా నేను మిస్ కావాలి. నేను మళ్ళీ పోతాను.
సార్ ఇందాక మీరు ఒక 10 రూపీస్ కొట్టారు కదా, ఏమనుకోకుండా ప్లీజ్ ఆ 10 రూపీస్ వాపస్ కొడతారా? రే 10 రూపీస్ సార్ కమెంట్ చేశారా? ఇంకా పెట్టాడు మామ కామెంట్. వాళ్ళ బుడ్డోడు 10 రూపాయలు ఇట్టు చాక్లెట్ కొనుక్కున్నాడు అంట, బెటర్ లక్ నెక్స్ట్ టైం అని పెట్టాడు. మామా ఇదాక 50 రూపాయలు వచ్చినాయి రా, నాకు డౌటే ఇది వర్కౌట్ అవ్వదు. ఇదైతే వర్కౌట్ అవ్వదు. బెస్ట్ ఏం చేసామంటే యూట్యూబ్లో కుకింగ్ వీడియోలు చేసుకుందాం. నీకు కుకింగ్ వచ్చు కదా? సగం సగం వచ్చు, బట్ యూట్యూబ్లో చూసి కూడా చేద్దాం. ఓకే, కత్తి లాంటి అమ్మాయి ఫోటో ఒకటి థంబ్నెయిల్లో పెడితే వ్యూస్ ఆటోమేటిక్గా వస్తాయి. సరే అయితే సండే కుకింగ్ వీడియో స్టార్ట్ చేద్దాం. అదే దుర్గా నువ్వు చికెన్ తీసుకురా, సతీష్ బ్రో నువ్వు గిన్నెలు స్టవ్ తీసుకురా, మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని నేను తీసుకొస్తా. అదే మహేష్ నువ్వు కుకింగ్ సంగతి చూసుకో. ఉమ్మే సార్ మీరే వేసే. సరే మరి కలుద్దాం ఇక. ఏ సతీష్ రాళ్ళు పెడుతున్నావు ఏంటి, స్టవ్ వేదిరా? మా ఇంటి పక్కన ముసలాయన తీసుకెళ్ళా ఫస్ట్ స్టవ్. అరే అదే నా వల్ల డ్రామా ఎప్పుడు మా పోతాను. అరే మీరు నమ్ముతలేదు కదా మామా, నేను నమ్ముతలేదే, నేను కాల్ చేసి ఇప్పిస్తాను. అంకుల్ గారు మాట్లాడింది. హలో హలో అంకుల్, మీరు స్టవ్ తీసుకున్నారు కదా? మీరు మీ ఇంట్లో స్టవ్ ఉంది లేదని చెప్పి స్టవ్ తీసుకున్నారు కదా? నువ్వే కదా ఎవరో తెమ్మని సతాయిస్తుంటే ఇక్కడ పెట్టిపోయినావు. అచ్చా చెబుతున్నా కొడుకు, ఒకటి చెప్పమంటే ఒకటి చెప్పండి, విద్యత మొత్తం పోయింది. అయ్యో దుర్గా చికెన్ తెచ్చావా? అరే ఇప్పుడు ఇప్పుడే ఎందుకు అంత హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్? బెండకాయలు తెచ్చిన బెండకాయ వేసుకున్నామమ్మా. అరే ఏంట్రా మనం అనుకున్నాం కదా చికెన్ ఏదైనా స్పెషల్ చేద్దామని. అక్కడ ఏమవుతుంది అసలు అర్థం కావట్లేదు. మళ్ళీ అరే ఒక చిన్న ఐడియా వచ్చిందిరా. ఏం లేదు, ఇట్లా బెండకాయ తెచ్చినాను. ఆడియన్స్కి మాత్రం మనం బెండకాయ వేస్తాం, బట్ వాళ్ళని మాత్రం చికెన్ వేసుకోమని చెప్దాం రా. చీరినమ్మా ఏంటి ఆర్డర్ చూపిస్తున్నారా నువ్వు నాకు? ఆడియన్స్ ఇంకా మనం లేట్ చేయకుండా లైవ్ కుకింగ్కి వెళ్ళిపోదాం. సో ముందుగా మంట పెట్టుకోవాలి, కానీ ఇక్కడ మేము పెట్టుకోవాలి ఎందుకంటే తగ్గిపెట్టే మంచి. సో మీరు అక్కడ స్టవ్ ఆన్ చేసుకోండి. ముందుగా మనం ఇందులో ఆయిల్ పోసుకోవాలి. ఆగు, ఎందుకురా? వాడిని స్టవ్ తెమ్మంటే స్టవ్ తేలేదు, నేను చికెన్ తెమ్మంటే బెండకాయలు తెచ్చాడు. నేను ఆయిల్ ఇయ్యా. అరే ఏం కాదురా, లైఫ్ సజెషన్ రా, స్టార్ట్ చేద్దాం. నేను ఆయిల్ ఇయ్యా అంతే. కావాలంటే ఆయిల్ ప్లేస్లో వాటర్ పోద్దాం, ఆడియన్స్కి ఆయిల్ పోసుకోమని చెప్దాం అంతే. అరే దుర్గా ఏంట్రా ఇది? అరే పోయి మామా, సరే వాటర్ పోయి మామా, వాటర్ పోసేమంటా. వాటర్ పోయి మామా. సరే హాయ్ ఆడియన్స్, ఇప్పుడు అరే మన యూట్యూబ్ ఛానల్ని మేము పెడదాం. అరే ఏమన్నా పెట్టరురా భయ్, కానీ క్యాచ్గా ఉండాలి. ఏం పెడతాం అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. అబ్బా సూపర్ ఉందిరా ఇది. ఇప్పుడు మేము గుమగుమలాడబోయే స్పెషల్ చికెన్ కర్రీ చేయబోతున్నాం. అంటే ఇప్పుడు మా దగ్గర వంట సామాన్ లేదు, మా వంట మనిషి చెప్పిన వస్తువులన్నీ మీరు వేసుకోండి. ముందుగా ఆయిల్ పోసుకోవాలి, బట్ మన శంకర్ గారు ఆయిల్ ఇవ్వనందుకు నేను వాటర్ పోస్తాను, మీరు ఆయిల్ పోసుకోండి. ఓకే మహేష్, ఆడియన్ చెప్పింది చాలు. ఇయర్ ఆడియన్స్, వాడిని స్టవ్ తెమ్మంటే తేలేదు, వీడిని చికెన్ తెమ్మంటే బెండకాయలు తెచ్చాడు, అందుకే నేను ఆయిల్ ఇయ్యలేదు. అరే పోనీలేరా. ఆడియన్స్ మీరు ఆయిల్ పోసుకోండి, మేము వాటర్ పోసుకుంటాము. మీకు ఆయిల్ బాయిల్ అయ్యాక మాకు వాటర్ బాయిల్ అయ్యాక చూడండి ఫ్రెండ్స్, చికెన్ ఇంత ఫ్రెష్గా ఉండాలి. ఇలా తెంపితే తెగిపోవాలి, తెంపితే తెగిపోవాలి. చెప్పన కొడుకులు ఏం చేస్తున్నారో ఏమో, వాసన అయితే అసలు అసలేదు. ఇప్పుడు ఒక 3 ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని ఈ మరుగుతున్న ఆయిల్లో వేసుకోవాలి. ఏ ఆడు 3 ఆనియన్లు ఎందుకు, సగం చాలు. అరే ఎంత పీస్ అనుకురాను. ఆడియన్స్ మీరు మాత్రం 3 వేసుకోండి. ఇలా ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత ఇందులో వేసుకోవాలి. తర్వాత అరే తర్వాత ఫ్యూచర్లో మర్చిపోయాను రా. అరే వీడి గిడిచి పెట్టరా, బెండకాయలన్నీ ఖరాబ్ చేయాలి. నేను నమ్మి ఇంత పెద్ద ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినా వీడినే ఉంటుంది. నీకు ఫోన్ చేస్తా. హలో అన్న, ఎడునా అన్న. ఇక మా వాడు మొత్తం అంతా వంటంతా రిలీజ్ చేసిండు, నువ్వు జర్రా అన్న. అర్థమైంది,
ఒక స్టవ్ తేలాడు, ఒక చికెన్ తేలాడు. అసలు ఏమున్నారా మీ దగ్గర ఉండడానికి? అంటే అన్న అదే ఆయిల్ ఉంది కానీ నేను ఇయ్యానన్న. ఎందుకు? ఎందుకేంటన్న చెప్పాను కదా ఇందాక, ఆడేమో స్టవ్ తేలేదు, ఇడేమో చికెన్ తేలేదు. ఇంట్లో పసుపు కారం ఉప్పు లేవు, అవి కలిపి ఆ స్టవ్ తీయడానికి, చికెన్ తీయడానికి, ఈ ఆయిల్ కొనడానికి కలిపి పెట్టు. హలో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. Please subscribe to Telugu Stop. Please do subscribe to telugustop.com. Please subscribe to Telugu Stop. Please subscribe to Telugu Stop. Subscribe to Telugu Stop. Please subscribe to Telugu Stop. Subscribe cheyandi telugustop.com YouTube channel.